चन्दन्नाग्नावदेश्य सपुत्रेण मौनिकानाग्न्याम्न्यः सह कुटुम्बानां सर्वश्रेयो विरुज्यर्थम् ऐश्वर्यार्थम् यजमानस्य वंश्याभिरुज्यर्थम् उन्नतो नतोद्योग पदवी स्वीकारयोग्यराशित्यर्थम् यजमानस्य पदवी स्वीकारान्तर अर्चनं करिष्ये। विष्णवे नमः ॐ महाविष्णवे नमः ॐ तदा विष्णवे नमः ॐ यापि नारायणाय नमः ॐ श्रीं श्रीये नमः श्रीं रुच्ये नमः ॐ श्रीं पवित्रे नमः ॐ श्रीमन् प्रमोदागिन्ये नमः श्री स्वामिनः दिव्यचरणारविन्दयोः परिमल पुष्पार्चनं समर्पयामि। श्रीनिवासाय मङ्गलम् विश्वामित्रान्तरङ्गाय मिथिला मङ्गलम् అంబేద్కర్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న అది వెళ్ళబడి ఉందన్న అందరికీ నమస్కారం। ఈరోజు నాకు ఈ స్థానం కల్పించి రాష్ట్ర మంత్రివర్గంలో నాకు సదవకాశం ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు దైవ సమయంలో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తామన్నా। వీటన్నిటికీ ఆద్యులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నా రాజకీయ నేపథ్యానికి తొలి అడుగు అయినటువంటి స్వర్గీయ దైవ సమానులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారికి, అలాగే దళిత జనోద్ధారకుడైనటువంటి జగజ్జీవన్ రావు గారికి, వారందరికీ కూడా మరి ఈ రాష్ట్ర ప్రజల తరపున నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని
సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఉన్నా. ఈ యొక్క పదవి రాష్ట్ర ప్రజల పర్టికులర్గా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి పేద ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి దళితుడికి సాంఘిక సంక్షేమ డిపార్ట్మెంట్ ద్వారా అందే విధంగా చేసే బాధ్యతను గౌరవ ముఖ్యమంత్రి గారు నా భుజాన వేసినందుకు ఎల్లవేళలా ఒక సైనికుడిలాగా శక్తి వంచన మేరకు ఎక్కడా చిన్న తప్పు కూడా చేయకుండా ఎవరిని విస్మరించకుండా జాగ్రత్తగా కూడా పనిచేస్తానని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలతో పాటు నన్ను ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి గారికి కూడా తెలియపరచుకుంటా ఉన్నా. రాష్ట్రంలో మున్నెన్నడూ లేని విధంగా ఈరోజు సుపరిపాలన జరుగుతూ ఉంది. సంక్షేమానికి సంబంధించి అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో జగజ్జీవన్ రావు గారి కాన్సెప్ట్తో ఈరోజు దళిత సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అడుగుజాడలు ఇంకా లోతుగా దళిత సంక్షేమం వైపు నడవబోతూ ఉన్నాయి. పేద ప్రజలకు ఇంకే సహాయాలు చేయాలో చేసే సహాయాలు సక్రమమైన పద్ధతిలో అందే విధంగా కూడా పనిచేస్తానని మీ ద్వారా సవినయంగా తెలియపరుస్తూ ఉన్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి పరిపాలన స్టార్ట్ చేసిన తర్వాత చాచురేషన్ విధానంలో ప్రతి పేదవాడి కోసం నవరత్నాలతో పాటు అనేక కార్యక్రమాలు చేస్తూ ఇదివరకు వృధా కాకుండా ఇదివరకు వృధా అవుతున్నటువంటి డబ్బుల్ని పేద ప్రజల డబ్బుల్ని ఎక్కడికి దారి మళ్లించకుండా వారి యొక్క అభివృద్ధి కోసం సక్రమమైన పద్ధతిలో క్రమం తప్పకుండా వెతికి వారికి అందిస్తున్నందుకు ఇంకా వాటిని స్ట్రీమ్లైన్ చేసి సహాయం చేసే విధంగా కూడా పనిచేస్తారని మీకు తెలియపరుస్తూ ఉన్నా. సోషల్ వెల్ఫేర్ సంబంధించి ఇంకా చిన్న చిన్న ఎనామలీస్ ఎక్కడన్నా ఉండినా చేయటానికి అవకాశం ఉన్న ప్రతి అంశం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్తా వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం ఇంకా ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక్కటే, ఈ రాష్ట్రంలో దళితులకు ఎవ్వరికీ అన్యాయం జరగకూడదు, ఇతర రాష్ట్రాల కన్నా మిన్నగా దళితులకు సహాయం చేయాలి, దళితులు నాకు పేటెంట్ అనే విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు, ఆ పరిపాలనకు నేను ఒక సాయుధ సైనికుడిలాగా ప్రయాణిస్తూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను సక్రమమైన పద్ధతిలో ఇంప్లిమెంట్ చేస్తా పనిచేస్తానని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. మొదటి సైను ఈ డిపార్ట్మెంట్కి ఒక డిప్యుటేషన్ ఎవరు అడిగారు, దాని మీద రెండవ సైను వెస్ట్ కూడా వారికి సంబంధించి డీడీ సోషల్ వెల్ఫేర్ని అపాయింట్ చేసే ఫైల్ మీద సంతకం చేశా. ఇంకా ఈరోజు సోషల్ వెల్ఫేర్ సంబంధించి అనేక రివ్యూస్ కూడా పెడతా ఉన్నా. తప్పకుండా రాబోయే రోజుల్లో మరలా మీతో పూర్తి స్థాయిలో ఈ రివ్యూ అంశాలు కానీ డిపార్ట్మెంట్ అంశాలు కానీ సంక్షేమం సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల మీద డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకెళ్తా. మీ సహాయ సహకారాలు నాకు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఈరోజు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళు ఎంతో సహకరించారు, సహాయం చేశారు. మీ మేలును మర్చి నా ఎదుగుదలకు ప్రధాన భూమిక మరి ఈరోజు పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళు ఉన్నారు. తప్పకుండా ఈ సహాయ సహకారాలు ముందు కూడా ఉండాలని, ఎల్లవేళలా బాధ్యతాయుతంగా పనిచేసే విధంలో నన్ను కూడా ఒక దిక్చుచ్చులాగా మీరు కూడా నడిపించాలని మిమ్మల్ని కూడా కోరుకుంటా ఉన్నాను. నమస్కారం.